ఉక్రెయిన్ మాట తీరు ఎట్లుందంటే తాము తమకి తమ వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేది కూడా తాము చెప్పలేకపోతుంది. రష్యా అకస్మాత్తుగా రష్యాలో ఉన్నటువంటి ఆయుధాగారము తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు ధ్వంసమైనవి. నిన్నేమన్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు, దీని మీద నేను మాట్లాడలేను, మాట్లాడబోను, నేను ఒక సైన్యాధ్యక్షుడిని, నా సైన్యానికి నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్పకూడదు, అక్కడ పేలింది అంటే అక్కడి నుంచినే వాళ్ళు వాడుతున్నారని తెలుసు కదా అన్నాడు. అక్కడి నుంచి వాడుతున్నారని ఎవరికి తెలియదు, ప్రపంచం మొత్తానికి తెలుసు, రష్యానే చెప్తుంది అక్కడి నుంచి వాడుతున్నామని. అక్కడ ఒక సిల్లీ డైలాగ్. దాని తర్వాత మళ్ళీ తాజాగా మళ్ళీ మాట మార్చాడు, మళ్ళీ ఏ అమెరికా వాడు చెప్పాడో తెలియదు కానీ ఆయుధ చమురు డిపోల మీద శుక్రవారం జరిగిన దాడులు రష్యా ఉక్రెయిన్ మధ్య పరస్పర ఆరోపణలు దారితీస్తే తమ భాగంలోని ఈ డిపోల మీద దాడు ఉక్రెయిన్ పైన రష్యా చెప్తే మాకేమీ తెలియదని ఉక్రెయిన్ జవాబు ఇచ్చింది. పైగా రష్యా తన క్షిపణులతో తన డిపోలను పేల్చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. కీవ్ నుంచి వెళ్తూ వెళ్తూ రష్యా దళాలు ఇళ్ళు మృతదేహాల మధ్యన మందు పాత్రలు పెడుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని జెలెన్స్కీ తమ ప్రజలను హెచ్చరించారు. పొపాస్సా రుజిబ్నో నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. మైకోలైవ్లో రష్యన్ దళాల దాడుల్లో మృతి చెందిన వాళ్ళ సంఖ్య 31 పెరిగింది అన్నటువంటిది ఏం చెప్పుకొస్తుంది. ఇక్కడ అసలు సమస్యల్లా మందు పాత్రలు పెడుతున్నది, ఇది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. రష్యన్ సైన్యాన్ని దెబ్బతీయడానికి వీళ్ళు ఒక మందు పాత్రలు పెడితే వాటిని రిమూవ్ చేస్తూ వేరే మందు పాత్రలను వీళ్ళకి పెడుతుంది రష్యా, అది ఒక ఎత్తు. రెండవది, నిన్ననే దాని వెనకాల మాది ఉంది అని చెప్పినాడు, మళ్ళీ మాది లేదంటున్నాడు. ఇదే ఇక్కడ విచిత్రం ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో.